ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. నాతిచరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. అంతకు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు. ఇల్లు మారింది ఎవరు? ఆడపిల్ల మారింది, మగపిల్లాడు మారలేదు. మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకో ఊరి వెళ్ళి పెళ్లి చేసిన మూడు పూటలు తినేసి వచ్చేసిన అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు. ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చిన కాబట్టి వాడు వచ్చేది వాడింటికే. కొత్తింటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది. ఆ పిల్ల వస్తేనే గృహే తిష్టతీతి గృహస్థ, తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తాడు. అప్పటి వరకు వాడు చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే, వాడికి ఏమి విలువ ఉండదు. వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే. అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడంటారు. అంతకు ముందు ఆ ఇంటికి గృహప్రవేశం అవలేదేంటి, అయిపోయింది. మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే, ఆవిడే ఇల్లు. ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే. ఆవిడ లేకుండా అది ఎంత చౌధమైనా కావచ్చు, అది గృహము కాదు, వాడు గృహస్థుగాడు. అందుకే ఎన్ని చదువుకున్నవాడైనా ఉండొచ్చు, భార్య లేదనుకోండి, ఒక యజ్ఞానికి కాని ఒక యాగానికి కాని ఒక హోమానికి కాని భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు. తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు, పక్కన భార్య ఉండవలసిందే. అంతవరకు ఎందుకండి? తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అశౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు. కొడుకు పెట్టిన ఆ తద్దినం చెల్లదు. పెద్ద కోడలు దీపం పెట్టాలి, పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం. పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి, అంతకన్నా నేను చెప్పక్కర్లేదు, అవకాశం లేని స్థితిలో ఉంది ఆవిడ, అశౌచంలో ఉంది. పెద్ద కొడుకు తద్దినం పెట్టుకాడు అనుకోండి, అది ముట్టుకోరు పితృదేవతలు, తీసుకోరు, చెయ్యి ధూర్తుడా అని వెళ్ళిపోతారు. ఈమె ఎప్పుడు మళ్లీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది. తిథిని చూడకుండా, తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా? కోడలు గొప్పది. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తుందా, ఇది చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి, ఆవిడ అన్నం వడ్డించదనుకోండి భక్తులకి, ఏడుస్తారు ఆ పితృదేవతలు, ఆహాహా ఇదిరా మా కోడలు అని. వాళ్ళు తినడానికి ఉండదు. ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు. ఏంటి, ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి, ఆవిడ వెలిగించిన దీపంలో తద్దినం లేదు అసలు. కాబట్టి అంత శాసిస్తుంది ఆడది. కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే, ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది. అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు. ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు. పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి, ఆడపిల్ల నడిచి పెళ్లి పీటల మీదకి రాకూడదు. ఎందుకని? ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు. లక్ష్మే నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే, ఆవిడ్నే వహించేవాళ్ళు లేకపోతే, ఆవిడికే పవిత్రత లేకపోతే, ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ నిన్నే ఉద్ధరిస్తుంది, ఇంకా నీ ఇంటి లక్ష్మే ఉంటి. అందుకని బావగారు బావగారు బతక్కోరుతాడు ఎప్పుడు బావమరిది. అందుకని బావమరుదులు అంటారు, బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు, మీరు సంకల్పం చేసినట్టే మా మేనకోడలు లక్ష్మీ అయి అవతల వారిని ఉత్తరించి మీ సంకల్పం నిజమవడానికి మేమెత్తుతామండి పద్మంలో అంటారు. అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమామలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు. ఏమంటే ఇన్నాళ్ళు నడిచింది ఆ పిల్ల నడవలేదు ఏంటంటే బుట్టలో ఎందుకు అనకూడదు. అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి. వేదం వివాహం అయిపోయింది, గృహప్రవేశం చేయిస్తున్నారు, అత్తవారింటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి? వాహనం మీద తీసుకెళ్లాలి.
యాభై మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్లేటట్టుగా తీసుకెళ్లాలి. తీసుకువెళ్లేటప్పుట ఒక విషయం చెప్తారు, గృహాన్ గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విధదమావదాసీ గృహాధిపతివై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు. ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా కుడికాలు పెట్టమ్మా అంటారు. భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ, గృహాన్ గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విధదమావదాసీ, ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నువ్వు, నీవు పక్కన లేనిదే, నేను చెయ్యగలిగినది లేదు. నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు, ఈవిడ వలన కొడుకుని కంటేనే నా పితృరుణం తీరుతుంది, తప్ప భ్రష్టుడనైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే. నా పితృరుణం నీ వల్లే తీరాలి, నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, నేను ఒక పూజ చెయ్యాలి, నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతారుణం తీరుతుంది. నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్లి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి, ఎక్కడ చెప్పగలనని నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకుని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది, నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు, మూడు రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం, నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. ఆవిడ అంతకుముందు పేదరాలా ఏది అనవసరం, ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి యజమానో ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు, ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు, ఈయన ఎంత పాండితి ప్రకర్ష కలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయినా, ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంతమందితోటి సమానమైన నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది. గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటుంది, ఆశీర్వచనం చేస్తుంది. ఎక్కడదొచ్చింది శక్తి? ఆవిడకో శ్లోకం రాదో పద్యం రాదో విషయం రాదో ఆవిడకి ఎందుకంటే నమస్కారం అనకూడదు. ఆయనతో ఇంటిలోకి వెళ్లగానే ఆయన భార్యగా ఆవిడికి అధికారం వచ్చింది. ఇవన్నీ ఆవిడ బొట్టు, ఇదే బొట్టు అంటే, ఈ అధికారం బొట్టు. ఆయనని నేను దేవరుణం తీర్పించగలను బొట్టు, ఆయనకి పితృరుణం తీర్చగలను బొట్టు, ఆయనకి నేను దేవతారుణం తీర్పి ఋషి రుణం తీర్పించగలను బొట్టు, నేను ఈ ఇంటి యజమానురాలను బొట్టు, నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సముధికంగా వృద్ధిని పొంది పది పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం, ఇది బొట్టు. ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది. ఒక ఇంటి మంగళమంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది. బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన. బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమై ఉన్నది. ఆ ముఖ దర్శనమే చాలు, అమ్మవారి ముఖ దర్శనంతో సమానం. ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బొట్టులోంచి వస్తోందన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న సస్య కదంబ హృత్సరోరుహములం నానా విధానో రూపకుడై తోచు. ఒక్క హరినే ప్రార్థించు నశ్రాంతమున్నంటాడు భీష్ముడు. ఒక్క సూర్యుడు ఇంతమందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రదయ్యి నిర్వహించగలిగినటువంటి శక్తి, ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ సువాసినీత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులోంచి వస్తోంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా వెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒక్కటే, ఉండమ్మా బొట్టు పెడతా అంటే అంతే, ఉండిపోవలసిందే. అందుకే ఒక నానుడి ఉంది, ఇంత పసుపు కుంకం కోసం పదావళ్ళు పరిగెత్తింది అంటారు. అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో, అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు విరిసేటటువంటి ఒక పుష్ప గుచ్ఛం ఆ బొట్టు అంటే. ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం, ఆ ఇంటి ఆనందం, ఆయన విశ్రాంతి స్థానం, ఆయన అభ్యున్నతి, ఆ పిల్లల అమ్మా అన్న పిలుపు, ఆ పిల్లలు నాన్నగారు అని పిలిచిన పిలుపు, ఆ దంపతులిద్దరి సంతోషం, వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం, ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం, ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక, వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ కుటుంబంలో ఆవిడ బొట్టులో ఉన్నాయి. అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి. ఆ బొట్టు అంత పరమ పవిత్రం.
ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి? ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి. అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే, దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు. అందుకే పిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరీ తపస్సు చేయిస్తారు, ఇంకొకటి ఉండదు. ఆ గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో, ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో, బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి. ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో, ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి. ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయ్యి అక్కడ వైభవాన్ని నిర్ణయం చేస్తుంది. ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్పను. కనుక ఆ బొట్టు అంత ప్రధానమైనది. అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట, డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు, నా భార్యకి తెలియదు అనట. ఎవరికైనా తెలియదేమో కానీ పురుషుడు యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుందంటే భార్యకి తెలుస్తుంది. అర్ధస్య సంగ్రహే చైనాం వ్యయే చైన నియోజయేత్. ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు. 10,000 అంకెలో ఎన్ని సున్నలు ఉన్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి, నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవోయ్ అన్నాడు. నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఏమోయ్ ఓ 1,000 పట్రా అనాలి. 1,000 అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి, మీరు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ 10 100 అయితే 2 0 ఒకటి పక్క 2 0 10 కాగితాలు అయితే 1,000. ఏమీ తెలియదు, ఇంత ఆస్తికి యజమానురాలివి అనో చిరునవ్వు నవ్వాలి. ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందోట తెలుసా? ఆవిడ చేత్తో పుచ్చుకోవాలా, ఆవిడ చేతిలో పెట్టాలి, అందులోంచి వస్తుంది. అంతేగాని నీ మోహం నీకేం తెలుసు, నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది. ఆవిడ లక్ష్మి, అందుకని ఆవిడ్ని గౌరవించడం నేర్చుకో. ఆవిడ చేతిలో పెట్టు, ఆవిడ చేత్తో పుచ్చుకుని ఖర్చు పెట్టు. అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది. నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు, నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు, ఆవిడే నీ ఇంటి లక్ష్మి. ఆవిడ ప్రసన్నమైతే చాలు, నీ ఇల్లు లక్ష్మీ నిలయమై కూర్చుంటుంది అంతే. కాబట్టి అర్ధస్య సంగ్రహే చైనాం జయే చైవ నియోజయేత్. ఏమండి ఫైల్ రాయడం వచ్చా, నాలా చదువుకుందా, ఇంత డబ్బెక్కడొచ్చిందండి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది, ఆ నవ్వుతూ అందుకుంటుంది, నవ్వుతూ ఇస్తుంది, అందుకే అంత వృద్ధిలోకి వస్తారు. ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్నీ అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప ఆయన, మా ఆయన ఇంత అధికారంలో ఉన్నారన్న పేరు మగాడికి వచ్చింది. కాబట్టే ఒక్క మాట చెప్పారు పెద్దలు, అన్నారు శోచంతిజామయో యత్ర వినశ్యత్ అశుతత్కులం నశోచంతి తుయత్రైత వర్ధతే తద్ధి సర్వదా. ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి, సిగలో పూలు పెట్టి, 4 మట్టి గాజులు వేసి, నీకుంటే చీర పెట్టు లేకపోతే సంతోషంగా మాట్లాడి, ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు. ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిల్లు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి. పిలిచి చలివిడి పెట్టాలి. తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్యా తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకొచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు? ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి. నేను ఇలా అన్నానని అనుకోకండి, ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే మగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలిపూలా గాలి ముత్యాల వాన, అంతకన్నా ఎక్కడుంది? కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి. అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు. నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్ళీ ఆవిడ్ని దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి. అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే,
ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు. భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి, చక్క దిద్దుకుని తను ధర్మపథంలో నిలబడాలి. మా ఆవిడ ఒప్పుకోలేదండి నేను మానేశాను అనుకోవడం, అప్పుడు దోషం నీది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తథైవచ, ఎస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. ఈ భార్యాభర్తల మధ్య అవగాహన, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఇళ్ళు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు, బొట్టులోంచే పుడుతుంది. ఆజ్ఞాచక్రం కదండి, అందుకే కదా తారాబలం చంద్రబలం తథైవ అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి ఒండరులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి. ఆ బొట్టు అంత గొప్పది, ఈ బొట్టు పెట్టుకుందాం, ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందామన్న భావన ఎక్కడి నుంచి వస్తోంది? ఆ బొట్టులోంచి వస్తోంది. అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి. ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది, బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో. 3 గజాల గుడ్డముక్క మీద 3 గీతలు గీసి రంగులు వేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు? రిపబ్లిక్ డే నాడు భారతదేశ సార్వభౌమాధికారం అంతా 3 గజాల గుడ్డలో ఉందా? నువ్వు ఉందని నమ్మావు, ఉందంతే. భారత సర్వసైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి. ఉందని నమ్మి నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి ఎంత నమ్మకం ఉండాలి నీకు? వేదం చెప్పింది పరమసత్యం. ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు. ఆ బొట్టు చూసిన వాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి, బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి. కలిపురుషుడు యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే, దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను, దాని వలన లోకమునకు జాజ్యములన్నీ ప్రారంభమవుతాయి, చెట్టు చంపడానికి చెట్టుని నరికి ప్రయోజనం లేదు, ఏళ్ళు నరికేస్తాను. ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు. కాబట్టి అంతటి వైభవమున్న అమ్మ, కాబట్టే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది, ఎదురుగుండా నిలబడింది. నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి, ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతకు ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది, పోయి మళ్ళీ శోభ కలుగుతుంది. అందుకు నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది. కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర చిల్లికాయుగళాం నాళీక సదృశ నయనాం నాసాంచల కలిత ముక్తి కాభరణాం. ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్వాసో మహర్షికి. అప్పుడు చేసినటువంటి ఆర్యా ద్విషతిలో రాస్తారు. కాళిదాస మహాకవి ఒక రచన చేస్తూ ఒక మాట అంటారు, అందులో ఆయన అంటారు, అబ్బో సరే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను. ఆయన అంటారు, ఇంత శోభలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బొట్టుకంత శక్తి ఎక్కడిది అంటే, ఆ బొట్టుని ఒక్కసారి చూసి నమస్కరించగలిగితే, ఆ బొట్టు యొక్క గౌరవాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పద పాటి రగం ధకుచ సాటి కవిత్వ పరిపాటి నగాధిపసుత ఘోటి కులాధిక ధాటి ముదారముఖ వీటి రసే నతనుతాం. ప్రతి ఇంటిలో ఉన్న ఆడది తాంబూల చర్మణం చేసేటట్టు, ప్రతి ఇంటిలో ఉన్న ఆడది ఎక్కడికెళ్ళినా ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదాతి చా అని లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోందని కాళ్ళకి పసుపు రాయించుకునేటట్టు, బొట్టు పెట్టించుకునేటట్టు, ప్రతి ఇంటా పిల్లలతో పాపలతో సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలిగేటట్టు, పురుషుడు చేసిన ఉపాసన సిద్ధించేటట్టు, అమ్మ బొట్టు వంక చూసిన పురుషుడికి సమస్తమైనటువంటి వాగ్వైభవము కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి ఆ తల్లి ఎవరున్నదో ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటాడు కాళిదాస మహాకవి. ఆ బొట్టంత గొప్పది. మీకు నేను ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తాను. నేను ఇప్పటి వరకు ఆడదాని బొట్టు గురించి చెప్పాను, పురుషుడి బొట్టు గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభమవుతుంది అని అడిగారు, స్నానము చేత. ఆడపిల్లకి పుట్టుక చేత బొట్టుతో మొదలైపోతుంది, స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలవు. పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి. ఈ స్నానం చేస్తే ఏం వస్తాయంటే వేదం చెప్పింది, నేను చెప్పట్లేదు.
మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి. గుణాదశ స్నాన పరస్య సాధో రూపంచ తేజో బలస్య శౌచం ఆయుష్యమారోగ్య అలోపలుత్వం దుస్వప్నఘాతశ్చ తపశ్చ మేధా. గొప్ప మేధాశక్తి, గొప్ప తపశ్శక్తి, ఈశ్వరుని యందు భక్తి, అంతకు ముందు రాత్రి కన్నటువంటి దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి, దానితో పాటుగా గొప్ప తేజస్సు, మంచి బుద్ధి, మంచి బలం, మంచి శౌచం, ఇన్నిటినీ పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు. ఈ స్నానం చెయ్యగానే పురుషుడు వీటిని పొందినా మళ్ళీ ఆడదాని బొట్టు రక్షించినట్టే. ఆయనను రక్షింపబడడానికి, ఆయన ఎందుకు రక్షింపబడాలి అంటే మళ్ళీ శరీరం ఎప్పుడు మలాన్ని వదిలిపెట్టేస్తుంటుంది, ముక్కు మలం వదిలేస్తుంది, చెవు గులిమి వదిలిపెట్టేస్తుంది, రోమరంధ్రాల్లోంచి చెమట వచ్చేస్తుంటుంది, మళ్ళీ అపవిత్రుడైపోతుంటాడు. దీన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం పురుషుడికి మిగిలినదేది? స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకుని పురుషుడుంటే ఇతర కారణముల చేత అశౌచము పట్టుకోకుండా, అశౌచము కబళించకుండా అతని యొక్క శౌచమును నిలబెట్టి అతని బుద్ధిని, అతని బలాన్ని, అతని ఆరోగ్యాన్ని, అతని శౌచాన్ని, అతని మేధస్సుని, అతని సుఖాన్ని, సంపత్తిని, సమస్తమైనటువంటి వైభవాల్ని రక్షణ కవచమై నిలబెట్టగలిగినటువంటి ఆదిశక్తి యొక్క శక్తి పురుషునకు భ్రూమధ్యమునందు పెట్టుకున్నటువంటి బొట్టు యందు ప్రకాశించి కాపాడుతుంటుంది. కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాల రక్షణ చేయగలిగిన ఈ బొట్టు యొక్క శక్తి ఆ జగదంబ బొట్టులోంచి వస్తోందని ముఖచంద్ర కళంకాభమృగనాభి విశేషక అని వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క బొట్టుని కీర్తించినటువంటి ఘట్టాన్ని ఇవాళ పరమోత్కృష్టమైన రోజు ఆదివారం పుష్యమాసం పంచమి త్యాగరాజం స్వామివారు రామచంద్రమూర్తిలో ఐక్యమైనటువంటి రోజు, ఇటువంటి రోజున ఇటువంటి ఘట్టాలు రావడం